ఈ విచిత్రం చూసిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. అలాగే క్యాన్సర్ ఉందో లేదో దీన్ని ఇచ్చేయడం కోసమో, లేక ఇంకొక వ్యాధి ఉందో లేదో చేయడం కోసం, ఎవరైనా రూల్ అవుట్ చేయడానికి, ఒక్కొక్కటి రూల్ అవుట్ చేయడానికి ఈ టెస్టులు చేయాలి, దీనికి ఇవి రావాలని చెప్తూ పోతే అది ఎవరికైనా మా అందరికీ అప్లై అవుతుంది. ఉంటే సిమ్టమ్స్ ఉంటే ట్రీట్ చేయడం వేరు, ఉందో లేదని రూల్ అవుట్ చేయడం కోసం టెస్టులు చేయాలి దీనికోసం అనడం అనేది కూడా చిత్రంగానే కనపడుతుంది. మనకెవరికి అందరికీ ఒళ్ళనే జబ్బులు వస్తుంటాయి. పైగా జైల్లో ఉన్న వాళ్ళల్లో 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఏదో ఒకటి శారీరక పరమైన అవి ఉంటాయి. ఈయనకే కాదు చాలామందికి ఉండింటాయి. మరి అందరికీ టెస్టులు చేసి ఇట్లే రిపోర్ట్లు వస్తుంటాయా? అందరికీ టెస్టులు చేసి ఇట్లే ఇది చేసి పంపిస్తుంటారా? అండ్ డాక్టర్లకు ఇదే పనే? ఆ డాక్టర్లతో అలాంటి రిపోర్ట్ తెచ్చుకోవడంలో ఈయన చాకచక్యమా, లేక డాక్టర్లకు తమ పరిధి దాటి ఇవ్వాలనే తపన ఎందుకుందో తెలియదు, లేదా ఈయన చాకచక్యమా, కానీ దీంట్లో కనపడేదంతా మేనేజ్మెంట్ కనిపిస్తుంది. ఒకవేళ దీంట్లో మేనేజ్మెంట్ కనిపిస్తే అది మా తప్ప ఎట్లవుతుంది? ఆయన రాసిన రిపోర్ట్లో కనపడుతుంది, ఆయన చేష్టల్లో, ఆయన వ్యవహార శైలిలో, చంద్రబాబు వ్యవహార శైలిలో అది కనపడుతుంది. కంటిది కూడా అంతే. ఈ చికిత్స చేసుకున్న 5 వారాల దీంట్లో ఉండాలి. చాలామందికి జరుగుతున్నాయి. ఆ తర్వాత మందు ఏదో ఇస్తారు, ఐ డ్రాప్స్ వేసుకుంటుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి హీ నీడ్స్ దిస్ మచ్ ఆఫ్ ఇది కావాలి అనే ఎట్లా ఒకటి స్ట్రెచ్ చేయాలనేది కనపడుతుంది. పైగా హాస్పిటల్లో పోయి చేయించుకోవడానికి ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో, పబ్లిక్ లైఫ్ కాబట్టి బయట కూడా తిరుగు వెనకంబడి అంబులెన్స్ పెట్టుకొని అనే దానికి వీళ్ళు డాక్టర్లే ఒక కంక్లూజన్ ఇవ్వడం అనేది, ఒక అడ్వైజ్ ఇవ్వడం అనేది దీంట్లో విచిత్రంగా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితి తనకు తాను ఆయన తెచ్చుకొని, ఒక పక్క నేను యువకుల్లో వయసు పెరిగింది కానీ నాకు నా శక్తి తగ్గలేదని ఓ పక్క చెప్తూ, చేష్టల్లో కూడా నేను ఇంతకుముందు అన్నట్టు 14 గంటలు కాదు, అలాగే ఎంతసేపు అయినా తను జనంలో ఉంటానని చూపుతూ, మరోపక్క అసలు ఇప్పుడు సర్జరీ చేయకపోతే ఇంకొకటి కాకపోతే మనిషి ఉంటాడో లేదో అన్నట్టు రిపోర్ట్లు తెప్పించుకుంటూ, నిజమే అదే నిజమే అయితే హాస్పిటల్లో ఇమ్మీడియట్ అడ్రస్ చేయాల్సింది, ఏదో సర్జరీ చేయాలో ఏదో ఒకటి జరగాలి. అది ఉంటే కోర్టు ఏ కోర్టు అయినా యువకు ఏం చేస్తుంది? లేదా దాని గురించి అందరం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం, త్వరగా ఆయన కోలుకోవాలా, శస్త్రచికిత్సలన్నీ ఇప్పుడు చేసుకుని అనుకుంటే తప్ప వేరే రకంగా ఆలోచించరు. అండ్ మా పార్టీ వరకు, మా నాయకుడికైనా మా పార్టీ అయినా, ఆయన పబ్లిక్ లైఫ్లో ఉన్నాయని రావాలి, పబ్లిక్ను ఫేస్ చేయాలా, ఎందుకంటే ఆయన చేసిన పాతవన్నీ ఉన్నాయి, వాటికి సంజాయిషు తెచ్చుకోవాలా, ఆయన ఏదో జైల్లో ఉండాలని ఎవరూ కోరుకోవట్లా. వస్తే ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఆయన పడి ఇబ్బందుల్లో ఆయన పడాలి, పబ్లిక్ ఫేస్ చేయలేక. కానీ ఆయన లోపల ఉన్నందువల్ల మాకు వచ్చే అడ్వాంటేజీ లేదు, డిసడ్వాంటేజ్ తప్ప. కానీ ఈయన వ్యవస్థలను మేనేజ్ చేసి అప్పుడున్న దాంట్లో ఏ రకంగా తనకు ఎట్లా కావాలనో మ్యానిపులేట్ చేసైనా తెచ్చుకోగలడు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కనపడింది కాబట్టి దాన్ని చెప్తున్నాను.